రాష్ట్ర సచివాలయాన్ని లేదా రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వికేంద్రీకరణ అది వికేంద్రీకరణ కాదు, అది మూడు బుక్కలాట. మరి ఏది వికేంద్రీకరణ? వికేంద్రీకరణ రెండు విధాలు, ఒకటి అధికార వికేంద్రీకరణ లేదా పాలనా వికేంద్రీకరణ, రెండవది అభివృద్ధి వికేంద్రీకరణ. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి 73-74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారంగా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు విధులు, నిధులు, అధికారాలు బదలాయించి వాటిని బలోపేతం చేస్తే అది నిజమైన అధికార లేదా పాలనా వికేంద్రీకరణ. మరి అభివృద్ధి వికేంద్రీకరణ ఏది? అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధించి 26 జిల్లాలలో పరిశ్రమ నెలకొల్పి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. లేదా విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్‌సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ విజయవాడ మెట్రో రైల్, విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ తెప్పిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. విశాఖను ఐటీ రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, చలచిత్ర రాజధానిగా, టూరిస్ట్ రాజధానిగా అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. పెండింగ్ ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సూర్యస్రవంతి వీటిని పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. అవి చేయకుండా ఎవరు అడ్డుపలేదే? పాదయాత్రలోనే ఏ మహిళ కానీ, ఏ రైతు కానీ వద్దని చెప్పడం లేదే, ఏ రాజకీయ పార్టీ వద్దని చెప్పడం లేదే, ఏ సివిల్ సొసైటీ వద్దని చెప్పడం లేదే. కాబట్టి ఇప్పటికైనా రాజధానిని మూడు ముక్కలు చేసి ఒక ముక్క అక్కడ, ఒక ముక్క ఇక్కడ, ఒక ముక్క అక్కడ పెడితే దాన్ని వికేంద్రీకరణ అంటారు, దాన్ని మూడు ముక్కలాటంటారు. కాబట్టి ఇప్పటికైనా మూడు ముక్కలాట మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది.